అందరికీ నమస్కారం నేను డాక్టర్ రమాదేవి ఈరోజు మనం మాట్లాడుకునే అంశము ఈ కరోనా ఎందుకంటే ఈ లాక్డౌన్ కొద్ది కొద్దిగా సడలింపులు జరుగుతున్నాయి అందరం మళ్ళీ మామూలు లైఫ్లోకి వచ్చేస్తున్నాము టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ డిగ్రీ ఎగ్జామ్స్ ఇవి కూడా స్టార్ట్ కాబోతున్నాయి సో ఈ టైంలో మనము ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి ఈరోజు నేను మాట్లాడతాను ఎందుకంటే మనకి లాక్డౌన్ పెట్టినప్పుడు ఐదు వందల కేసులు ఉన్నాయి ఇప్పుడు దాదాపు లక్షన్నర కేసులు పైన పోయినాయి అంటే అర్థం ఏంటి అంటే మనం ఒకవైపు కరోనాతో కలిసి సాధారణ జీవితాన్ని గడపాలి దాంతోపాటు ఇంతకు ముందు కన్నా మనం ఇంకొక పది రెట్లు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి మనం రకరకాలైన అపోహలకి లోను కాకుండా ఈరోజు వీడియోల్లోనూ ఎక్కడ చూసినా కూడా ప్రతి దాని గురించి ఏదో ఒక సమాచారం తెలిసి తెలియని సమాచారం అంతా కూడా బయటకు వస్తూ ఉంది ఇట్లాంటి టైంలో ఒక శాస్త్రీయమైన సమాచారాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకంటే ప్రపంచమంతా శాస్త్రవేత్తలు ఎపిడమాలజిస్టులు కూడా ఏం చెప్తున్నారంటే ఇది కొత్త వైరస్ ఇది ఎప్పుడు ఏ రకంగా బిహేవ్ చేస్తుంది అనే దాన్ని మనము ఎంత అర్థం చేసుకోవాలనుకుంటున్నా కూడా అది రోజు రోజుకి కొత్త కొత్తగానే ఉంటుంది ఉదాహరణకి మనకి ఇంతకుముందు ఏమనుకున్నామంటే మాస్కులు అందరూ కట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి జబ్బు వస్తే వాళ్ళు కట్టుకుంటే సరిపోతుంది అనుకున్నాం కానీ ఈరోజు మాస్కులు అందరు కట్టుకోవాలి ఎందుకంటే మామూలుగానే మామూలు అందరిలో కూడా ఎయిటీ పర్సెంట్ ఏమి జబ్బు సింటమ్స్ కూడా కనపడకుండా కూడా ఇది ఉండవచ్చు వాళ్ళ నుంచి పక్కల వాళ్ళకి రావచ్చు అందుకని మనం ఒకసారి రోడ్డు మీదకి వచ్చినాము అంటే అసలు మన చుట్టూ ఉన్న అందరికీ ఉండొచ్చు కూడా కాబట్టి మనం ఏం చేయాలి ఆ ప్రొటెక్షన్ కోసం మనం మాస్క్ కట్టుకోవాలి మనం కట్టుకోవడం కాదు ఎదుటోళ్ళు కూడా మాస్క్ కట్టుకోవాలి ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాల్సిన అన్న అవసరం ఉంది మనం మాస్క్ కట్టుకుంటున్నాము అని అంటే ఏంటంటే మేము మాస్క్ కట్టుకున్నాం కదా మనం ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు బయటికి వెళ్ళొచ్చు లేకపోతే ఆల్రెడీ మాస్క్ కట్టుకున్నాము అక్కడ నుంచి మనకి ఎట్లా వస్తుంది జబ్బు అనుకోవద్దండి మనం మాస్క్ కట్టుకుంటే ప్రొటెక్షన్ ఎదుటోళ్ళకి ఎదుటోళ్ళు మాస్క్ కట్టుకుంటేనే మనకి ప్రొటెక్షన్ అది ఎట్లానో నేను చెప్తాను ఇప్పుడు ఈ వైరస్ ఎలా వస్తుంది ఇది కేవలం రెస్పిరేటరీ వైరస్ అని అంటాం అంటే ఏంటి మనకి ముక్కు ద్వారా నోటి ద్వారా లే దీంట్లో ఉన్న మ్యూకస్ మెంబ్రెయిన్ల ద్వారా లంగ్స్ లేక్ మాత్రమే వైరస్ వెళ్తుంది అంటే ఏ రకంగా వస్తుంది ఎవరైనా కూడా ఆ జబ్బు ఉన్నవాళ్ళు తుమ్మినా దగ్గిన మాట్లాడినా ఆ చిన్న డ్రాప్లెట్స్ అని అంటాం అవి బయటకు వస్తాయి ఆ బయటకు వచ్చిన డ్రాప్లెట్స్లో వైరస్ ఉంటుంది అది రెండు నుంచి నాలుగు మీటర్ల దూరం వరకు కూడా ఆ డ్రాప్లెట్స్ అన్నీ కూడా ఉంటాయి ఎదుటి వాళ్ళు మాస్క్ కట్టుకోలేదు అనుకోండి లేదా మనం కూడా మాస్క్ కట్టుకోలేదు అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ ఉంటుంది అట్లా కాదు మనం మాస్క్ కట్టుకున్నాము ఎదుటోళ్ళు వాళ్ళు కట్టుకోలేదు కానీ వాళ్ళు మాట్లాడారు లేదా వాళ్ళు తుమ్మినారు వాళ్ళు తగ్గారు మనం మాస్క్ కట్టుకున్నాం కాబట్టి మాకేం కాదు అని అనుకోవద్దండి ఖచ్చితంగా ఇటువైపు ఉన్న వాళ్ళకు ఉండే వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం మనము మామూలుగా ఇప్పుడు సిటీసీ గైడ్లైన్స్ ప్రకారం అంటే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చారు అట్లాగే మన గవర్నమెంట్ కూడా గైడ్లైన్స్ ఇచ్చింది ప్రతి ఒక్కరు ఏదో ఒక మాస్క్ పట్టుకొని మాత్రమే బయటికి పోవాలి ఎందుకల్లా ఈ క్లాత్ మాస్కులు పెట్టుకుంటున్నాము చాలామంది ఏ మాస్కులు పెట్టుకుంటున్నారు అంటే ఏదో ఒకటి ఖర్చీ కట్టుకుంటున్నాము లేదా క్లాత్ మాస్క్ పెట్టుకుంటున్నాము బయటికి వెళ్తున్నాము ఈ మాస్క్ ఎంతవరకు ప్రొటెక్షను ఎంతవరకు ప్రొటెక్షను అంటే నేను ఇందాక చెప్పే కదా దగ్గినా తుమ్మినా మన నుంచి బయటికి రాకుండానే ఆ డ్రాప్లెట్స్ బయటికి రాకుండా మాత్రమే అది ప్రొటెక్షను అంతేగాని ఎదుటి వాళ్ళకి ఏదన్నా జబ్బు ఉండి వాళ్ళు తుమ్మినా దగ్గినా వాళ్ళకి మాస్క్ లేకపోతే మనం మాస్క్ కట్టుకున్నా కూడా మనకు వచ్చే అవకాశం ఉంది క్లాత్ మాస్కులో ప్రొటెక్షన్ ఎంతవరకు ఉంటుంది అంటే కేవలం ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ అంటే అది స్ప్రెడ్ కాకుండా మాత్రమే ప్రొటెక్షన్ అంతే క్లాత్ మాస్క్ అట్లాగనే సర్జికల్ మాస్క్ అనుకుంటాం సర్జికల్ మాస్క్లో మూడు లేయర్స్ ఉంటాయి అది మామూలుగా పాలిప్రోప్లైన్ మెటీరియల్తో ఉంటుందన్నమాట అది అది మామూలుగా ఆపరేషన్ థియేటర్లలో అట్లాంటి చోట డాక్టర్లు వాడుతూ ఉంటారు అది కూడా బ్యాక్టీరియా నుంచి ప్రొటెక్షను లేకపోతే ఏదైనా ఈ ఫ్లూయిడ్ కానీ అది మీద పడకుండా వీళ్ళు తుమ్మినా తగ్గినా అది వెళ్ళి అటువైపు సర్జరీ పేషెంట్ మీదకి పడకుండా ఈ వరకు మాత్రమే అది సర్జికల్ మాస్క్ అనేది కొంతవరకు ప్రొటెక్షన్ దాంట్లో కూడా క్వాలిటీ మాస్క్ అయితే ఒక పది నుంచి అరవై శాతం వరకు మాత్రమే ప్రొటెక్షన్ ఉంది ఈ వైరస్కి ఈ కోవిడ్ వైరస్కి అన్నింటికన్నా ప్రొటెక్షన్ దేని నుంచి ఉంది అంటే ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్తో ఉంది ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్లో నాలుగు లేయర్స్ ఉంటాయి పాలిప్రొపెల్ మెటీరియల్తో ఉంటుంది అది నాలుగు లేయర్స్ ఉంటాయి కానీ ఇది ఈ సర్జికల్ మాస్క్ కానీ ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ కానీ అందరూ కట్టుకోవాల్సిన అవసరం లేదు అది క్లియర్గా గైడ్లైన్స్ ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆ మాస్క్లే కట్టుకొని బయటికి వెళ్తే ఇక మనకి అసలు అవసరమైన వాళ్ళు ఎవరైతే డాక్టర్లు నర్సులు వీళ్ళు హెల్త్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే పేషెంట్తో డైరెక్ట్గా డీల్ చేస్తున్నారో వాళ్ళకు ఉండవు అందుకని అందరూ మాస్క్గా మాస్కులు పెట్టుకోండి ఏదో ఒక మాస్క్ పెట్టుకోండి అని చెప్పి చెప్తున్నారు కాబట్టి మనకి ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే మాస్క్ పెట్టుకోండి మాస్క్ పెట్టుకుంటే మీ నుంచి పక్కల వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది రెండవది మాస్కుతో పాటు మాటి మాటికి చేతులు శుభ్రం చేసుకుంటుండీ ఇంట్లో ఉంటే సోప్ వాటర్తో ఒక ఇరవై సెకండ్ల పాటు చేతులు కడుక్కోండి బయట ఉంటే ఒక చిన్న బాటిల్లో మీరు సిక్స్టీ పర్సెంట్ ఆల్కహాల్ బేస్డ్ సిక్స్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఆల్కహాల్ ఉన్న శానిటైజర్ని ఎప్పుడు మీ దగ్గర పెట్టుకొని ఉండండి ఏ దేన్ని తాకినా కూడా మీరు చేతుల్ని శుభ్రంగా డ్రై అయిపోయేదాకా దాంతో ఉండండి అట్లాగే మాస్క్ కట్టుకున్నాం కదా అని ఎవరికీ కూడా దగ్గరగా వెళ్ళద్దు కట్టుకున్నా కూడా మీరు టూ ఆర్మ్స్ లెన్స్ అంటారు అంటే రెండు చేతుల డిస్టెన్స్కి అవతల ఉండండి లేదా ఆరు అడుగుల దూరాన్ని పాటించండి ఇలా ఉంటే మనం బయటికి వెళ్ళినా పనుల కోసం వెళ్ళినా లేకపోతే ఏమైనా కొనడానికి వెళ్ళినా లేకపోతే ఆఫీస్ వర్క్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా కూడా మనము చాలా ప్రొటెక్టివ్గానే ఉండే అవకాశం ఉంటుంది ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇవన్నీ కంబైన్డ్గా కలిపి తీసుకున్నా కూడా తొంభై శాతం మాత్రమే ప్రొటెక్షను ఇంకొక పది శాతం ప్రొటెక్షన్ ఉండే అవకాశం లేదు ఈ మాస్కులు కూడా ఎట్లా కట్టుకుంటున్నారు అంటే అది ఇప్పుడు ఒక పెద్ద అలంకరణ వస్తువు అయిపోయింది ఇట్లా మెడలోకి వేసుకుంటున్నారు లేక ఇట్లా పైకి పెట్టేసుకుంటున్నారు లేకపోతే ముక్కును కవర్ చేయకుండా కేవలం నోటికే పెట్టుకుంటున్నారు ఈ రకంగా మాస్కులు కట్టుకుంటున్నారు దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు మాస్క్ ఎలా కట్టుకోవాలి అంటే బయట నుంచి ఎయిర్ లోపలికి రాకుండా ఈ ఇటువైపు ప్రాంతాల్లోంచి నుంచి టైట్గా ఉండేట్టుగా మాస్క్ కట్టుకోవాలా తర్వాత ఈ ముక్కు నోరు ఇది కవర్ కావాలి కంప్లీట్గా ఆరకంగా ఉండేట్టుగా మాస్క్ కట్టుకోవాలా మాస్క్ కట్టుకునే ముందు కూడా ముందు చేతులని శుభ్రంగా సోపుతో కానీ శానిటైజర్తో కానీ వాష్ చేసుకోవాలా చేసుకున్న తర్వాత దానికి ఉన్న స్ట్రాండ్స్ కానీ ఉంటాయి కదా ఆ వెనక నుంచి దాని నుంచి మాత్రమే చే మాస్క్ పెట్టుకోవాలి కానీ ఆ ముందు భాగాన్ని ఎట్టి పరిస్థితుల్లో తాకకూడదు తర్వాత మాస్క్ తీసేటప్పుడు కూడా అదే వెనక నుంచి మాస్కును తీయాలి తీసిన తర్వాత దాన్ని అవుటర్ సర్ఫేస్ని ఇట్లా ఫోల్డ్ చేసేసి అది డిస్పోజబుల్ మాస్క్ అయితే దాన్ని వెంటనే డస్ట్బిన్లో పడేసేయాలి ఎక్కడంటే అక్కడ వాటిని పడేయడం కానీ రోడ్ల మీద పడేయడం కానీ ఇలాంటివి చేయకూడదు అట్లాగనే మీ మాస్క్ ఎఫిషియన్సీ ఎంత అనేది టెస్ట్ చేసుకోవడానికి ఒకసారి మీరు మాస్క్ కట్టుకున్నాక ఒకసారి గాలి ఉది చూడాలి ఆ గాలి ఎటు ఈ చుట్టుపక్కల నుంచి బయటికి వెళ్ళకూడదు వెళ్ళలేదు అంటే మీరు ప్రొటెక్షన్లో ఉన్నట్టు అయితే ఈ మాస్కులు కొంతమందికి కట్టుకోవడం ఇబ్బందిగానే ఉంటుంది ఒకరు ఏంటంటే పిల్లలు రెండు సంవత్సరాల కన్నా చిన్నగా ఉన్న పిల్లలకి ఎట్టి పరిస్థితిలో మాస్కులు కట్టద్దండి అట్లాగే ఎవరికైతే ఆయాసము ఇట్లాంటివి ఉంటాయో వాళ్ళు కూడా మాస్కులు వాళ్ళకి కష్టం ఎందుకంటే ఊపిరాడడం కష్టమవుతుంది కాబట్టి ఎవరైతే తామకు తాము తీసుకోలేరో వాళ్ళకు కూడా మాస్క్ కట్టకుండా ఉండడం అనేది మంచిది ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు ఈ మాస్క్ని వాష్ చేయచ్చా అని అని అడుగుతున్నారు మామూలుగా అయితే కొన్ని వీడియోల్లో వీటిల్లో చూపిస్తున్నారు ఒక మీరు వేడి నీళ్ళల్లో మాస్కులన్నీ పెట్టేసేయండి కొద్దిగా డెట్ాలు వేయండి తర్వాత దాన్ని ఒక పది నిమిషాలు వేసి తీసేసి ఎండబెట్టండి అని చెప్తున్నారు అసలు ఈ సర్జికల్ మాస్కులు కానీ ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు కానీ ఎట్టి పరిస్థితుల్లో వాటర్తో దాన్ని వాష్ చేయకూడదు కేవలం క్లాత్ మాస్కులు ఉంటాయి కదా వాటిని మాత్రమే మనం వాటర్తో వాష్ చేయొచ్చు మీరు క్లాత్తో చేసుకున్న మా ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా క్లాత్ మాస్కులు దొరుకుతున్నాయి వాటిని కావాలంటే వాషింగ్ మిషన్లో వేయచ్చు లేదా మీరు సూప్ అండ్ వాటర్తో వాటిని బాగా శుభ్రం చేసి ఎండబెట్టి మీరు వాడుకోవచ్చు కానీ ఏవైతే ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు ఉన్నాయో సర్జికల్ మాస్కులు ఉన్నాయో వీటిని అసలు వాటర్లో పెట్టడం కానీ వాటర్లో వాష్ చేయడం కానీ అది చేస్తే దాని ఎఫిషియన్సీ కంప్లీట్గా పోతుంది కాబట్టి ఇప్పుడు ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు ఉంటున్నాయి కానీ అన్నన్ని మాస్కులు ఒక్కసారి యూస్ చేసి పడేయడానికి సాధ్యం కాదు కదా అట్లాంటప్పుడు వాటిని రీయూస్ చేయడానికి కొన్ని గైడ్ లైన్స్ ఈ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రివెన్షన్ వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు అదేంటి అంటే మీరు మాస్క్ ఒక్కసారి తడైపోయిందంటే మాత్రం కంపల్సరిగా తీసేయాలి అట్లా కాకుండా మామూలుగా కట్టుకొని ఉన్నారు డ్రైగానే ఉంది అలాంటి పరిస్థితుల్లో దాన్ని రీయూస్ చేయాలనుకున్నప్పుడు ఒక నాలుగు మాస్కులు పెట్టుకోవాలి ఏదైతే మీరు తీసేసారో ఆ మాస్క్ని ఒక బ్రీతబిలిటీ ఉన్న బ్యాగ్ అంటే కాటన్ బ్యాగ్స్ లాంటి వాటిలోకి దాన్ని వేసి పెట్టాలి ఒక ఐదు రోజుల పాటు దాన్ని పెట్టేయాలి తర్వాత రెండో మాస్కు మూడో మాస్క్ అట్లాగే ఒక ఐదు మాస్కులు పెట్టుకొని ఒకదాని తర్వాత ఒక ఒకదాన్ని అంటే ప్రతి ఐదో రోజుకే అది మనకి సర్కులేషన్లో వస్తుంది ఆ రకంగా మాస్కులు వాడుకోవచ్చు కానీ చాలామంది అపోహపడుతున్నారు మాస్కుల్ని ఎండలో పడేస్తే ఆ మాస్కును మళ్ళీ వాడుకోవచ్చని కానీ ఎండలో ఉన్న అల్ట్రావైలెట్ రేజు ఆ మాస్కులు మాస్క్ ఏదైతే దేంతో అయితే తయారైందో ఈ పాలిప్రొఫలిన్ మెటీరియల్ ఆ మెటీరియల్ని అది ఇచ్చేస్తాయి దానివలన దాని ఎఫిషియన్సీ ఉండదు తర్వాత పెట్టుకున్నా కూడా దా అది మామూలుగా అంత ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అవి చెప్పినట్టుగా అంత ప్రొటెక్షన్ ఉండదు ఎందుకంటే ఎన్ ఫైవ్ అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది ఎన్ నైన్ అంటే నైంటీ నైన్ ప్రొటెక్ష పర్సెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది ఎన్ హండ్రెడ్ మాస్క్ అని కూడా ఉంది అంటే అది నైంటీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ప్రొటెక్షన్ ఉంది ఇవన్నీ కూడా మళ్ళీ యూజ్ చేయాలి అని అంటే మాత్రం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అట్లాగనే సర్జికల్ మాస్క్ మాత్రం అది ఒకసారి వాడి పడేయాలి కానీ ఒకవేళ దాన్ని రీయూజ్ చేయాలా అనుకుంటే కూడా మీరు ఒక క్లాత్లో ఒక పేపర్ బ్యాగ్లో పెట్టేసి దాన్ని తర్వాత ఒక ఐదు రోజుల తర్వాత మీరు వాష్ దాన్ని వాడుకోవచ్చు